సో ఈ రోజుల్లో చాలామంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు అది మీరు డెవలపర్స్ అవ్వచ్చు ఆర్ వేరే అదర్ జాబ్ రోల్స్ అయి ఉండొచ్చు. కానీ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు బట్ ఫెయిల్ అయిపోతున్నారు. సో ఇప్పుడున్న కాలంలో చాలామంది రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను, నేను అసలు ఇంటర్వ్యూ సక్సెస్ చేయలేకపోతున్నాను, నాకు నా హోప్స్ అనేది లాస్ అవుతున్నాయి, మరి నేను ఏం చేయాలి, నేను ఎలాగ ఓవర్కమ్ అవ్వాలి, నేను ఎలాగ జాబ్ తెచ్చుకోవాలి, నేను ఎలాగ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఏదన్నా దీనికి ఒక వే ఉందా, ఏదైనా పాత్ ఉందా, మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరని చాలామంది అడుగుతున్న ప్రశ్న. బట్ నేను ఒకటే చెప్తున్నానండి, మీరు మంచి స్కిల్స్ మీకు ఉండొచ్చు బట్ పరిస్థితులు బాగాలేవండి. ఐటీ ఇండస్ట్రీలో పరిస్థితులు బాగాలేవు, కానీ చాలామందికి వర్క్ చేయకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు కదండి. మరి ఇంటర్వ్యూస్లో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తుంటారు కదా, మరి ఇంటర్వ్యూలు ఎలా అడుగుతున్నారంటే థియరిటికల్గా ఆన్సర్ చెప్తే వాళ్ళకి సరిపోవట్లేదు. మీరు థియరిటికల్గా ఆన్సర్ చెప్తారు, మీకు ఉన్న నాలెడ్జ్ లైక్ డెఫినేషన్ చెప్తారు, అడ్వాంటేజ్ చెప్తున్నారు, డిఫరెన్సెస్ చెప్తున్నారు, ఏదైనా డ్రా చేయమంటే ఆర్కిటెక్చర్ డ్రా చేస్తున్నారు, ఇవన్నీ అయితే ఓకే. ఇవి అటెండ్ అయిన ప్రతి క్యాండిడేట్ ఆన్సర్ చేస్తున్నారు. అందరూ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీ క్వశ్చన్స్కి మరి వాళ్ళు ఎలా హైర్ చేసుకుంటారు, అప్పుడు ఇంటర్వ్యూ ప్యానెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. అంటే క్యాండిడేట్స్ దగ్గర ఎవరి దగ్గర ఎక్కువ స్టఫ్ ఉంటుందో, ఎవరైతే కొన్ని టాస్క్లు ఇస్తే కంప్లీట్ చేయగలరో, కోడింగ్ రాయగలరో, అలాంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. అప్పుడు ఏం అడుగుతున్నారు, సమ్ కోడింగ్ ఇంటర్వ్యూ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ రౌండ్, టెక్నికల్ రౌండ్ ఏదో విధంగా క్లియర్ చేస్తున్నారు, క్రాక్ చేస్తున్నారు. కొంతమంది దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. సో చాలామంది క్రాక్ చేస్తున్నారు. బట్ సెకండ్ రౌండ్లో ఫిల్టర్ ఇంకా మోర్ ఫిల్టర్ చేయడానికి కోడింగ్ ఇంటర్వ్యూ రౌండ్లాగా అడుగుతున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని సినారియోస్, వాళ్ళ ఏదైతే రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ అడిగి ఫిల్టర్ చేస్తున్నారు. బట్ ఇక్కడే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసేది, అందరికీ థియరిటికల్గా చాలామంది ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలుగుతున్నారు. బట్ ఎక్కడైతే సినారియోస్ చెప్పి మీరు ఎలాగ యూజ్ చేస్తారు ఈ కాన్సెప్ట్ని అని అడిగినప్పుడు మాత్రం అక్కడ ఆగిపోతున్నారు, స్ట్రక్ అయిపోతున్నారు. ఓకే, అందుకు దానికి సొల్యూషన్ ఏంటంటే, మీరు ఎవ్రీడే ఒక టాపిక్ తీసుకోండి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారు, సపోజ్ జావా డెవలపర్ అనుకోండి, కోర్ జావా కాన్సెప్ట్ తీసుకోండి, ఒక ఓప్స్ కాన్సెప్ట్ తీసుకోండి, పాలిమార్ఫ్ని తీసుకోండి. ఫస్ట్ బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్, ఆ తర్వాత సినారియో ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ మాకు సినారియో ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే, యూజ్ చేయండి, రిఫర్ చేయండి, రీసెర్చ్ చేయండి. చాలా AI టూల్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోండి. ఆర్ మీ నెట్వర్క్లో ఎవరైనా ఇంటర్వ్యూ రీసెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారా అని వాళ్ళ దగ్గర షేర్ చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్, ఆ క్వశ్చన్స్ని తీసుకోండి, వాటికి ఆన్సర్స్ని ఫైండ్అవుట్ చేసుకోండి, నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇలాగా కొంత కష్టపడాలండి, 3 to 4 months ఆర్ 5 months కష్టపడాలి, ఇంకా దాని మీదే ఫోకస్ చేయాలి. అప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఎలాంటి టైప్ అయిన ఇంటర్వ్యూస్ అయినా ఈజీగా క్రాక్ చేస్తారు. ఏదో మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము, వచ్చాము, పక్కన పడేసాము ల్యాప్టాప్ని, మళ్ళీ ఏదన్నా కాల్ కోసం వెయిట్ చేసాము, షెడ్యూల్ చేపించుకున్నాము, మళ్ళీ వెళ్ళాము, అటెండ్ అయ్యాము, వచ్చాము, ఇలా ఉంటే ఏమవుతుంది? మీరు థియరిటికల్గా, నేను థియరిటికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాను, నాకు సబ్జెక్ట్ చాలా వచ్చాను, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైతే మనకు థియరిటికల్ ప్రతిదీ తెలిసినప్పుడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నది అడగరు, మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అడగరు. మేబీ అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు, వెంటనే దానికి రిలవెంట్ది ఏదన్నా సినారియో ఓరియంటెడ్ క్వశ్చన్ అడుగుతారు, దీనికి లాజిక్ రా అంటారు, అప్పుడు ఆగిపోతుంటాం. మీరు అనొచ్చు, సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా వస్తుంది అని అడగచ్చు. అది మనకి ప్రాక్టీస్తో వస్తుందండి. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే మనకి బ్రెయిన్కి హ్యాబిట్ చేస్తాం, అలవాటు చేస్తాం. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఐడియాస్ రావడానికి దానికి ప్రాక్టీస్ చేపించాలి ఎక్కువగా బ్రెయిన్కి. ఓకే, సో ఎనీహౌ అది నేను చెప్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి టాపిక్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి క్లియర్గా ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్డ్వి, ఆ నెక్స్ట్ కొంచెం సినారియో ఓరియంటెడ్ ఆ స్పెసిఫిక్ టాపిక్ మీద ప్రిపేర్ చేసుకోండి. అలాంటివి రిపీటెడ్ టాస్క్, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూ టైంలో అడిగే కాన్సెప్ట్స్ని ఫోకస్ చేయండి. సపోజ్ జావా డెవలపర్ అనుకోండి, ఎక్కువ ఫోకస్ చేసేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగు, మల్టీ థ్రెడ్డింగు, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్, స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఓకే, ఈ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో అలాంటి వాటి మీద మీరు ప్రతి సినారియో ఓరియంటెడ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. పాసిబుల్ అయితే ఒక మినీ ప్రాజెక్ట్ చేయండి, ఒక క్రౌడ్ ఆపరేషన్ ప్రాజెక్ట్ చేయండి. ఇలాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ అనేది. ఓకే,
ఆ ఏదో వెళ్ళాము ఇంటర్వ్యూస్ అటెండ్ అంటే కుదరదండి ఇప్పుడున్న కాలంలో అయితే. ఇంతకుముందు అది ఓకే సక్సెస్ అయ్యాము థియరిటికల్గా తెలిసినప్పుడు తీసుకున్నారు, బట్ ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నారు, తీసుకుంటే మంచి క్యాండిడేట్ని తీసుకుందామని. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి అండ్ మీ నెట్వర్క్లో కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.